కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం మహిళలు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అద్వానంగా ఉన్న రహదారులను నిర్మించాలి అంటూ భిక్షాటన చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు తెలుగు మహిళలు. జోలి పట్టుకుని పట్టణంలోని దుకాణాలు వ్యాపార సంస్థల వద్ద భిక్షాటన చేశారు. భిక్షాటన ద్వారా వచ్చిన నగదుతో విజయవాడ ప్రధాన రహదారికి మరమ్మతులు చేస్తామన్నారు తెలుగుదేశం మహిళలు. ఈ సందర్భంగా ప్రధాన కూడలి దగ్గర నిల్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 10 రోజుల క్రితం కూడా మేము రావి గారి ఆధ్వర్యంలో ఈ గోతుల గురించి కూడా మేము ధర్నా చేసి చేయడం జరిగింది. మరి ఈ 10 రోజుల్లో కూడా ఈ మంత్రి గారికి ప్రభుత్వానికి సిగ్గు వస్తుందేనో వచ్చి ఏపిస్తారేనో అని చెప్పారు అని మేము 10 రోజులు వెయిట్ చేశాము. మరి వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. అందుకని వాళ్ళకి సిగ్గు రావాలని చెప్పి మేము గుడివాడ తెలుగు మహిళలము జోలి పట్టి అడిగి ఆ 3 ట్రక్కులు మట్టి పోయించి ఆ గోతులు నింపుతున్నామండి. మరి ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం ఇక్కడ మంత్రి గారు కళ్ళు తెరిచి ఆ రోడ్ని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఎంతో మంది కాళ్ళు చేతులు ఎరుక్కొడుకుంటున్నారు, ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు మేము జోలి పడితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు మాకు, మేము కూడా బాధితులమేనండి, ఆ రోడ్డుకి కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడైనా ఇది తెలుసుకుని వాళ్ళు సిగ్గు తెచ్చుకుని మరి వీలైనంత తొందరగా ఆ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.